అల్లు అరవింద్ గారు రామ్ చరణ్తో సినిమా తీశాడు మగధీర చాలా అద్భుతంగా ఆడింది, హిందీలో కూడా బాగానే ఉంది. సో ఏమైందంటే చిరంజీవి గారితో కూడా సినిమా తీశాడు, రామ్ చరణ్తో సినిమాలు చేశాడు. సో ప్రొడ్యూసర్గా ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్. సో ఏమైంది, చిరంజీవి గారు ఆర్టిస్ట్గా ఎదిగాడు, అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్గా ఎదిగాడు. సో జనరల్గా ఎదిగిన తర్వాత కొంచెం తేడాలు వస్తాయి. ఇప్పుడు సుఖాలు పంచుకోవటంతో పాటు కష్టాలు కూడా పంచుకోవాలంటారు కదా, అప్పుడు సుఖాలు వచ్చేటప్పుడు కష్టాలు తెలియవు. సో అప్పుడేమవుతుందంటే కొంచెం తేడాలు వస్తాయి, అది సహజం. ఏం లేదండి, మనుషులందరూ మంచోళ్ళే, కాస్త ఈ రూపాయి అనేటటువంటిదే కొంచెం తేడా తెప్పిస్తుంది. ఆ రూపాయి ఏంటంటే సక్సెస్. ఆయన ఆర్టిస్ట్ ఎంత ఎదిగాడో ఈయన ప్రొడ్యూసర్గా అంత ఎదిగాడు, తర్వాత ప్రొడ్యూసర్ తల్లో నాలుగుగా మెలిగాడు. అల్లు అరవింద్ గారి వల్ల చిరంజీవి గారు లాభం పొందారు, చిరంజీవి గారి వల్ల అల్లు అరవింద్ గారు కూడా లాభం పెరిగారు. అయితే ఈ ప్యారలల్ ట్రావెల్, సో కొంచెం పక్కకు తప్పిందని చెప్పుకోవాలి. పైగా అసలు అక్కడ జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సందర్భం ఏమిటంటే, రీసెంట్ ఎలక్షన్స్లో నంద్యాలలో ఫ్రెండ్ నిలబడుతుంటే అల్లు అర్జున్ వెళ్ళి అతనికి క్యాన్వాస్ చేశాడు. అక్కడికి వెళ్ళి క్యాన్వాస్ చేశాడా విష్ చేసి వచ్చాడా అది వేరే విషయం, బట్ వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇటుపక్క చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీలు ఒకటే, అందరూ కలిసి ఉన్నారు, రెండు ఫ్యామిలీలు ఒకటే, బాగా కలిసిపోయినటువంటి ఫ్యామిలీస్. సో అల్లు అర్జున్ అటు వెళ్ళేడేంటి, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎలక్షన్స్లో ఉంటుండగా వీళ్ళందరూ కొనుదల వారికి సపోర్ట్ ఇవ్వకుండా అటు వెళ్ళేడేంటి అనేటటువంటి స్లాష్ వచ్చింది. వస్తే నేను అనుకున్నాను పర్సనల్గా, తను ఫ్రెండ్ అని వెళ్ళాను, నేను అతనికి హెల్ప్ చేయడం కోసం అని వెళ్ళాను. సో ఫ్రెండ్ ఇన్ డీడ్, ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అంటారు కదా. సో స్నేహభావంతో అతనికి దగ్గరికి వెళ్ళాను అని అన్నాడు. అయితే దీన్ని కొనిదల వారు పెద్దగా పట్టించుకుంటారని నేను అనుకోలేదు. తర్వాత అతను కూడా అటు వెళ్ళకూడదు, అతను అటు వెళ్ళకూడదు అంటే అది నా వ్యక్తిగతంగా వెళ్ళాను, పార్టీకి సపోర్ట్ చేయడం కాదు అని ఆయన అన్నారు. ఆయన అన్నారు. మరి ఆయన వెళ్ళటం తప్పే, వీళ్ళు పెద్దగా పట్టించుకోకుండా ఉంటే పోయేది, పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. మధ్యలో ఏంటి, మధ్యలో ఇది పిల్లి పిల్లి దెబ్బలాడుకుంటే మధ్యలో కూత వచ్చింది అన్నట్టు, అంటే కూత అనకూడదు పొరపాటు, ఎందుకంటే మధ్యలో ఫ్యాన్స్ ఇదయ్యారు. అదేంటి, చిరంజీవి గారి సపోర్టు నాగబాబు కొడిదల వారు, మరి ఫ్యాన్ మైలు అల్లు అర్జున్ కూడా పెరిగింది. అవును, పుష్ప సినిమాతో అంతకుముందు సక్సెస్ఫుల్ సినిమాలు, అతను అద్భుతంగా డాన్స్ చేస్తున్నాడు. ఒకసారి జ్యోతిలక్ష్మిని ఇంటర్వ్యూ చేస్తే ఇప్పుడు మీరు డాన్స్ చేసేటటువంటి ఒక సాంగ్ మీకు వస్తే మీరు ఎవరిని కోరుకుంటారంటే నేను అల్లు అర్జున్తో డాన్స్ చేస్తానండి. సో అంత హైప్కి వెళ్ళాడు తను కూడా డాన్స్, దాని మీద చేసినటువంటి శ్రమ పరిశ్రమ ప్రాక్టీసు చాలా అద్భుతంగా చేశాడు. తర్వాత బెస్ట్ యాక్టర్ అవార్డు అవ్వటం, తర్వాత చాలా చోట్ల హిందీలో కూడా చాలా అద్భుతంగా అప్రిషియేట్ చేశారు అల్లు అరవింద్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ స్లోగా గమ్మత్తుగా డైలాగ్ చెప్పటం కానీ. తర్వాత కామెడీ డైలాగు అతను మాత్రం నవ్వడు, అతను కామెడీ డెలివరీకి పక్క వాళ్ళకి నవ్వు వస్తుంటుంది. సో ఆ విధంగా చాలా హీ పోర్ట్రేట్ ది క్యారెక్టర్ చాలా వండర్ఫుల్గా పోర్ట్రేట్ చేశాడు. సో దాంతో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అవార్డు వచ్చేసరికి అందరు బిత్తరపోయారు. సో ఇన్నేళ్లలో అసలు నేషనల్ బెస్ట్ యాక్టర్ ఎవరికి రాలేదే, రామారావు హేమహేములకి రాలేదని బిత్తరపోయారు, చాలా సంతోషించారు అందరూ. ఈ విధంగా ఈ అల్లువారు కొనిదల వారు అలా ప్యారలల్గా పెడుతూ ఉంటుండగా ఫ్యాన్స్ అటు ఇటు ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన వెళ్ళటం ఏంటని ఫ్యాన్స్ పెదవిరిచారు.
తర్వాత ఇటువైపు కూడా ఫ్యాన్స్ పెద్ద పిలిచారు. అది చిలికి చిలికిచ్చి పెద్ద పట్టింపు అయిపోయింది. అయితే అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి, వయసులో అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కామ్గా ఉంటారు. అంటే వాళ్ళ మధ్య, వాళ్ళ అనుబంధం మధ్య అయితే పెద్ద పొరపచ్చాలు ఏమి ఉన్నట్టు కనపడటం లేదు. వాళ్ళు ఏదన్నా వచ్చినా సర్దుకుంటారు. టు ఎవ్రీ సీమన్ ఇప్పుడన్నా ఒక చిన్న పొరపాటు జరగచ్చు. చిన్న పొరపాటు జరగటం అనేటువంటిది మానవ నైజం. పొరపాటు లేనివాడు ఒక్కడే ఉన్నాడు, వాడు భూమి మీద లేడు, మీద ఎక్కడే ఉన్నాడు మనకు కనిపించకుండా. ఉన్నాడో లేదో అది వేరే విషయం. తర్వాత ఇప్పుడు జనరేషన్ మారింది కదా. ఇటు రామ్ చరణ్ వచ్చాడు, అటు అల్లు అర్జున్ వచ్చాడు. మరి వీళ్ళు కుర్రాళ్ళు కదా. సో వీళ్ళకు ఉండేటటువంటి ఇది ఉత్సాహం, యువక రక్తం అదంతా ఉంటుంది కదా. సో ఒక స్టేజ్లో డయాస్ మీద అందరూ ఉంటుండగా మీరు గమనించే ఉంటారు, రామ్ చరణ్ని, చిరంజీవి గారిని, మధ్యన ఉన్న చిరంజీవి గారిని లాక్కొచ్చి పక్కన నుంచోబెట్టాడు. అది ఆ వయసులో ఉండేటటువంటి భావజాలం అలా ఉంటుంది, దాన్ని తప్పు పట్టలేము. ఇప్పుడు గురజాడ అప్పారావు గారు పూలు స్పర్ధను విద్యలందే వైరములు వాణిజ్యం అందే అన్నాడు. ఎప్పుడు అన్నాడు గురజాడ అప్పారావు గారు? అంటే స్పర్ధని విద్యలోనే చూపించాలి, కాంపిటేటివ్ స్పిరిట్ అన్నమాట. వైరములు వాణిజ్యం అందే, వ్యాపారంలోనే వైరం ఉంటే ఉండొచ్చు కానీ స్కిల్స్ మాత్రం వాటి కాంపిటీషన్ ఉండాలి. అప్పుడు రెండు వర్గాలు పెరుగుతాయి. ఆ కాంపిటీషన్ ఉండేటప్పుడే పెరుగుతుంది. రాజకీయాల్లో కూడా మంచి ప్రతిపక్షం ఉంటేనే పరిపాలన బాగా ఉంటుంది. కాబట్టి ఒక పాజిటివ్ ఫోర్స్ ఉండాలి, ఆపోజిట్ ఫోర్స్ కూడా ఉండాలి, అప్పుడే కదా వస్తుంది. ఇప్పుడు దేవదానవులు మధిస్తేనే కదా అమృతం వచ్చింది ముందు, అలాగే విషయం వచ్చింది, చాలా వచ్చాయి. సో ఆ కాంపిటీషన్, కాంపిటేటివ్ స్పిరిట్ అనేది యువకుల్లో ఎక్కువగా ఉంటుంది. అల్లు అర్జున్ వెళ్ళాడు వచ్చాడు, ఫ్యాన్స్ అందరూ ఈ విధంగా గొడవ పడుతున్నారు, బాగానే ఉంది. కాకపోతే మొన్న పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళాడు. కర్ణాటకలో అటవీ శాఖ వాళ్ళతోటి ఆయన సమావేశం అయినప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నాడంటే, మళ్ళీ కొద్దిగా ఇండైరెక్ట్గా ఒక సెటైర్ వేసినట్టు కనపడింది. అంటే గతంలో 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడే బాధ్యతలో పాత్రలు చేసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం అడవుల్ని నరికివేసి అడవుల మీద స్మగ్లింగ్ చేసి పాత్రలు చేస్తున్నారు, ఇది సరైంది కాదు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. అలాంటి పాత్రలు నేనైతే చేయడానికి ఇబ్బంది పడతాను అన్నారు. అంటే ఇది పుష్ప సినిమా మీదనే అన్నాడు, ఎందుకంటే పుష్పలో ఈ విధంగా ఎర్రచందనాన్ని కొట్టడం కానీ, సో ఆ పాత్ర పూర్తిగా నెగిటివ్ పాత్ర కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యారనమాట. సో దాంతో డౌట్ వచ్చేసింది. కరెక్టే, చెట్లు నరకటం అనేది తప్పే, చెట్లు నరకటం అనేది తప్పే, అందులో చంద్రం చెట్లు నరకటం అనేది ఇంకా ఇది. అయితే మరి అడవిరాముడు అవన్నీ అప్పట్లో సినిమాలు తీశారు. మరి అడవిరాముడు సినిమాకి, ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సినిమాకి, మరి చెట్లు కొట్టారా లేదా మరి పవన్ కళ్యాణ్ గారు చూసి ఉంటారా? అంటే ఆయనకు కూడా ఎక్కింది, ఇది కిందో ఎక్కించారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి రెండు సార్లు చెప్తే మీరు వినరండి, 4 సార్లు చెప్తే మీరు వింటారు కదా, నమ్మేసే ప్రమాదం ఉంది. సో చెవి దగ్గర పోరు అది కొంత పని చేస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళటం, అక్కడ ఏనుగుల్ని ఆయన కుంపి ఏనుగుల్ని రప్పించడం, అడగటం, ఆయన ఇవ్వటం, అదంతా బాగానే ఉంది. ఓ చిన్న టచ్ సెటైర్ వేశాడు. అది ఇంటెన్షనల్గా వేశారు అనిపిస్తుంది. అది ఇంటెన్షనల్గా వేసినట్టే అనిపించింది నాకు, అలాగే అనిపించింది. సో మొత్తానికి రెండు కుంపట్లు కూడా వేడిగానే ఉన్నాయి. వారి కుంపటి వేడిగానే ఉంది, వీరి కుంపటి వేడిగానే ఉంది. ఆ కుంపటి బాగానే మండుతుంది, ఈ కుంపటి బాగానే మండుతుంది. అటుపక్క ఇటుపక్క ఫ్యాన్స్ కూడా మండుతూనే ఉన్నారు. పుష్ప సినిమాకి ఏమన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందా సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అన్నారు, సోషల్ మీడియాలో ఏదో వచ్చింది, అసలు పుష్ప సినిమా పుష్ప 2 ఎట్లా రిలీజ్ అవుతుందో చూస్తాం అది ఇది అని అన్నటువంటి వార్తలు కూడా ఏవో వచ్చాయి. అయితే దిస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మెగా బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు సినిమాలు తీయాలి, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండాలి. అలాగే ఈ అల్లు అర్జున్ కూడా సక్సెస్ఫుల్గా వస్తున్నాడు, ఇతను సినిమాలు తీయాలి, ఇతను ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ప్రజలకి. సో వీళ్ళందరికీ కావలసిన వాళ్ళు, పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు.
సో ఎంటర్టైన్మెంట్ మీడియాలో ఉన్నవాళ్ళు, అసలు ఎంటర్టైన్మెంట్ మీడియాలో ఉన్నవాళ్ళు వెళితే పాలిటిక్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, లేకపోతే పాలిటిక్స్ అని టచ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్స్లో రావటం వల్లే కదా ఇది వచ్చింది. సో కాబట్టి ఆయన వెళ్ళటం సదుద్దేశంతో వెళ్ళాడా లేకపోతే పవన్ కళ్యాణ్కి అభిముఖంగా, పవన్ కళ్యాణ్కి కిట్టకి వెళ్ళి ఉంటాడని నేను అనుకోను. అయితే వెళ్ళటం అనేది జరగకుండా ఉంటే బాగుండేది, దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు ఉన్నా బాగుండేది. సరే ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఫ్యాన్స్ ఉన్నారు కదా పట్టించుకోవటానికి, వాళ్ళు రెడీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ అభిమానం అట్టది. సో ఎవరిని కాదనలేము, ఇటు అల్లు అర్జున్ తప్పనలేము, తర్వాత దానికి రియాక్ట్ అయిన నాగబాబు గారిది తప్పనలేము, ఫ్యాన్స్ది తప్పనలేము. సో సర్టెన్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ సచ్ ఎ వే ఇన్ లైఫ్. అయితే వాళ్ళు చాలా చక్కగా కలుసున్నారు, ఈ రెండు ప్యారలల్గా వాళ్ళు ఈయన చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళు చక్కగా సినిమాలు తీసుకుంటున్నారు. సో ప్యారలల్గా ఈ రెండు ఫ్యామిలీస్ వెళుతున్నాయి. అయితే ఇది చిలికి చిలికి గాలివాన కాకుండా కంట్రోల్ చేసుకోవాలి. అందులో ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఒక పెద్ద దిక్కు చిరంజీవి గారు. చిరంజీవి గారు అంత గబుక్కున స్పందించరు, నాగబాబు గారు స్పందిస్తారు. వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది, మనవాడు మన ఫ్యామిలీస్లో ఉండేటటువంటి వాడు, మనవాడు ఇక్కడ నిలబడి ఎన్నో కష్టాలు పడుతుంటే వాళ్ళు అటు వెళ్ళాడు ఏంటి అని బాధగా ఉంటుంది, కోపంగా కూడా ఉంటుంది. అయితే చిరంజీవి గారు డౌన్ టు అర్త్, ఎక్కడ నేల మీద నుంచి ఆకాశానికి ఎగిరాడు ఆయన, మెగాస్టార్ అయ్యాడు. సో ఆయన ఏమన్నా సమర్థ సర్దుకుంటాడేమో కానీ, మరి యువకులు రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ సర్దుకోలేరు కదా, యువకులు కదా, వేడరత్యం కదా. నాగబాబు గారు కూడా బాగా హార్ష్గా రియాక్ట్ అయ్యారు సార్, పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే ఆయన ఇట్లా మనవాడైనా సరే శత్రువుకి సపోర్ట్ చేస్తే అతను మనవాడు కాదు అన్నట్టుగా ఆయన సోషల్ మీడియాలో పెట్టారు. సో పవన్ కళ్యాణ్ ఒకవేళ మరి ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా ఈ వ్యతిరేక భావజాలం వైపు అన్నట్టుగా మరి అనిపిస్తుంది. సో నాగబాబు గారి పాత్ర ఏంటి అంటే, నాగబాబు గారు తొందరగా స్పందిస్తాడు, వాళ్ళకన్నా నాగబాబు గారు తొందరగా స్పందిస్తాడు, చిరంజీవి గారు స్పందించరు. పవన్ కళ్యాణ్ హీఈస్ బిజీ ఇన్ హీజ్ ఓన్ వే. అయితే అన్నయ్య స్పందించడు, తమ్ముడేమో బిజీగా ఉన్నాడు, నేను కూడా స్పందించకపోతే ఎలాగనేటటువంటి యాటిట్యూడ్ ఆయనకు ఉండొచ్చు, అది తప్పు పట్టడానికి లేదు. అయితే అల్లు అర్జున్ చాలా, అసలు అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా అయితే చూడలేకపోయాం, తర్వాత ఆయన ఏవో సర్జరీస్ చేయించుకున్నాడు, ఆ ఫేస్ మోల్డ్ చేసుకున్నాడు, అవన్నీ చేశాడు, తర్వాత బాగా కష్టపడ్డాడు, ప్రాక్టీస్ చేశాడు. టాలెంట్ విషయంలో అయితే టాలెంట్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి, చాలా శ్రమ చేశాడు. తెలివితేటల కన్నా శ్రమ ఫలిస్తుందండి ఎప్పుడు. సో దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ హార్డ్ వర్క్ను మించినటువంటి ఆల్టర్నేటివ్ లేదు. తెలివైన వాడు ఫెయిల్ అవుతాడేమో కానీ హార్డ్ వర్క్ చేసిన వాడు ఫెయిల్ అవ్వడు, అంత హార్డ్ వర్క్ చేశాడు తను. తర్వాత పుష్ప సినిమాలో చిత్తూరు స్లాంగ్ నేర్చుకోవటానికి ఒక వ్యక్తిని పిలిపించి ట్రైనింగ్ తీసుకున్నాడు, ఆ స్లాంగ్ చాలా పర్ఫెక్ట్గా పట్టాడు, దానివల్ల చాలా హ్యూమర్ వచ్చింది దానివల్ల. సో అన్నీ ఆ చిత్తూరు స్లాంగు, దాని మీద పరిశ్రమ, ఆయన డాన్సులు కానీ పర్ఫార్మెన్స్ కానీ, పక్కన ఒక అసిస్టెంట్ ఉంటాడు వాడితో సంభాషణ కానీ, అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగా చేశాడు. సో సినిమా సూపర్ హిట్ అయిపోయింది. సో బెస్ట్ యాక్టర్, నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, ఒక్కసారి బెత్తరిపోయారు అందరూ. అయితే చిరంజీవి గారికి బెస్ట్ యాక్టర్ రానంత మాత్రాన చిన్న నటుడా, ఆయనకి ఎన్ని బెస్ట్ యాక్టర్ వచ్చిండాలి, ఇప్పటికీ ఎన్ని వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు. చిరంజీవి గారు ఫైట్స్ చేస్తాడు, వీరరసం అద్భుతంగా చేస్తాడు, తర్వాత డాన్సెస్ చేస్తాడు, అద్భుతమైన గ్రేస్తో డాన్సెస్ చేస్తాడు, కామెడీ చేస్తాడు, పేథస్ చేస్తాడు, నవరసాలు చేస్తాడు,
మరి ఈయనకి అవార్డు రాలేదు అని అంటే ఇట్ ఈస్ ఎ హ్యాపెనింగ్ అంతే. కొన్ని ఇప్పుడు చిరంజీవి గారు చేసేటప్పుడు వాళ్ళకి ఆ జడ్జెస్కి ఏ సినిమా నచ్చితే, ఏ ఆర్టిస్ట్ నచ్చితే అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు. టర్మ్స్ కొంచెం వేరేలాగా ఉండేవేమో, ఎక్కువగా హాఫ్ బీట్ సినిమాలు వీటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అవును, ఇప్పుడు చూసుకుంటే కమర్షియల్ సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. కమర్షియల్ సినిమాలకు కూడా, మరి ఇది కమర్షియల్ సినిమా కదా పుష్ప, సో అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ బ్యాక్డ్రాప్, ఆ స్లాంగ్, దానిలో లవ్, అవన్నీ చాలా గమ్మత్తుగా. ఇట్ ఈస్ ఎ క్రెడిట్ ఆఫ్ సుకుమార్. తర్వాత అందులో పాటలు, ఆ పాటల్లో ఉండేటువంటి డ్యాన్స్ మూమెంట్స్ అవన్నీ బాగా నంబర్ ఆఫ్ డ్యాన్స్ వెరైటీస్ చేసి అందులో నుంచి సెలెక్ట్ చేసుకొని తను చేయటం అనేది, సో ఆ వర్కౌట్ చాలా అద్భుతంగా చేశారు. సినిమా బాగా హిట్ అయింది, ఆయన బెస్ట్ యాక్టర్ వచ్చాడు. మరి చిరంజీవి గారు యాక్టరే కాదు, నవరసాలు పోషించగలడు. కామెడీ ఎంత అద్భుతంగా చేస్తాడు చిరంజీవి గారు, అసలు తాగుబోతు కామెడీ ఎంత అద్భుతంగా చేస్తాడు. సో ఆల్రౌండర్. తర్వాత చిరంజీవి గారు వచ్చిన బిగినింగ్లో ఇంత యాక్టర్ అని అనిపించల. అయితే అప్పుడు డాన్స్ గేమ్స్ గట్ట, హిప్ మూమెంట్స్, నడుము ఊపటం అవన్నీ చేసేవాడు. సో అవన్నీ డెవలప్ చేసుకొని తర్వాత చిరంజీవి గారు, ఆయనలో విశేషం ఏంటంటే చిన్న ప్రొడ్యూసర్ వచ్చినా సరే ఆయనకి యాక్సెప్ట్ చేశాడు, పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర యాక్సెప్ట్ చేశాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు, సద్వినియోగం చేసుకున్నాడు చిరంజీవి గారు. ఎంత కష్టపడ్డాడు, ఎన్ని అవమానాలు భరించాడు, అవన్నీ దాటుకుని, సో ఓర్చుకుని, అదే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నట్టు పవన్ కళ్యాణ్ అలాగా అలాగా ఎదిగి 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 వటుడు ఇంత 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 అన్నట్టు మెగాస్టార్ అయ్యాడు. సో ఈ రోజున ఇండస్ట్రీకి పెద్ద తలకాయ ఆయనే. మరి ఈ సమస్యకు ఆయన ముందుండి దీని సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుంది కదా సార్, లేకపోతే ఈ గ్యాప్ ఇంకా పెరుగుతూ పోయిద్దామో కదా, పవన్ కళ్యాణ్కి అల్లర్జున్కి మధ్య ఉన్న గ్యాప్. అంటే ఎంతైనా ఆయన కూడా మనిషే కదా, ఇప్పుడు రాగాలు ఆయనకి ఉంటాయి కదా, ఆయనకు కూడా కొంచెం బాధపడ్డట్టు. నా కళ ముందు పెరిగినాడు, నా నుంచి ఇన్స్పిరేషన్ అన్నవాడు, ఎదిగాడు, మరి నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలనేటటువంటిది ఈయనకే ఉంటుంది కదా. తర్వాత ఈవెన్ నౌ చిరంజీవి గారు ఈజ్ ఏ కాంపిటీటర్. అవును, పవన్ కళ్యాణ్కి కానీ అల్లు అర్జున్కి కానీ హీరోస్ అందరికీ ఒక మంచి సబ్జెక్ట్ పడిందంటే స్టిల్ నౌ హీజ్ ఏ కాంపిటీటర్. గత సినిమా కూడా అద్భుతంగా కలెక్ట్ చేసింది కాబట్టి ఈవెన్ టుడే హీఈస్ వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉన్నాడు, మనిషి కూడా బాగానే ఉన్నాడు, కాస్త ఎక్సర్సైజ్ చేసి ఫిట్గా ఉన్నాడు ఆయన. సో కాబట్టి ఆయనకే ఉంటుంది కదా లోపల. సో దీన్ని ఏమనాలి, కోల్డ్ వార్ అంటాం. కోల్డ్ వార్ అంటే తెలుగులో చల్లని యుద్ధం అని. ఈ చల్లని యుద్ధం చల్లగానే సమసిపోతే బాగుంటుంది. ఈ వీళ్ళు ఈ మెగా ఫ్యామిలీ పైకి రావాలి, తర్వాత ఈ అల్లువారి ఫ్యామిలీ కూడా పైకి రావాలి. వాళ్ళు సినిమాలు తీయాలి, వీళ్ళు సినిమాలు తీయాలి. సో వాళ్ళ సినిమాలు చూసి అందరూ ఆనందించాలి. సో ఆ ఫ్యాన్స్లో ఉండేటటువంటి ఇది, ఆ ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి. అసలు రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత పవన్ కళ్యాణ్ని ఎంత అద్భుతంగా మోసారు, సరే ఎంత ఎమోషనల్ అయ్యారు, ఆయనకి బ్రహ్మానందం పట్టేంత యూతే కదా. సరే ఆయన ఉపన్యాసాలు, ఆయన ఇచ్చినటువంటి హామీలు, మాటలు విని పెద్దవాళ్ళు కూడా వచ్చారనుకోండి పవన్ కళ్యాణ్ వెనక, ఆయన్ని భుజాల మీద మోసారు కదా పవన్ కళ్యాణ్ గారిని. సో ఈ విధంగా చిరంజీవి గారు నవరసాలు పోషించగలడు, అద్భుతంగా ఫైట్ చేస్తాడు, అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. తర్వాత హీ గాట్ మెనీ జెంటిల్మెన్ క్వాలిటీస్. ఏదన్నా ఇటువంటి ఇష్యూ వచ్చిందనుకోండి కామ్గా ఉంటాడు ఆయన. ఎవరన్నా డయస్ మీద నుంచి పొగిడినా కూడా దానికి పెద్దగా రియాక్ట్ అవ్వడు, ఎందుకంటే అనుభవ జ్ఞానం ఉండేది. ఎన్ని సినిమాలు చేశాడు, ఎంతమందిని చూశాడు, ఎంతమంది ప్రొడ్యూసర్ని చూశాడు. మేము న్యాయం కావాలి సినిమాలో క్రాంతికుమార్ గారు అరిచినా కూడా
ఆయన చాలా కాముగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మొన్న అది గుర్తు చేశాడు. కానీ ఆయన ఒక క్రాంతి కుమార్ గారా, ఒక దర్శకుడా, ఒక కో ఆర్టిస్ట్లా, ఎంతమంది ఇరిటేట్ చేసినా కూడా ఆయన కాముగా ఆయన పని చేసుకుంటూ వెళ్ళాడు. సో ఆ క్యారెక్టర్ బిల్డప్ కూడా, తను ఆర్టిస్ట్గా ఎదగటం కాదు, క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవటం కూడా అంత చక్కగా జాగ్రత్తగా చేసుకున్నాడు ఆయన. కాబట్టే ఆయన పార్టీ పెట్టాడు. అప్పట్లో ఒక సంచలనం వచ్చింది. తర్వాత కాంగ్రెస్లో కలిశాడు, సెంట్రల్ మినిస్టర్ చేశాడు, పద్మభూషణుడు అయ్యాడు. ఇంతకన్నా క్వాలిఫికేషన్స్ ఏమిటి చిరంజీవి గారికి? ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక పెద్ద తలకాయ ఆయనే. సో కాబట్టి ఏంటంటే ఆ రెండు ఫ్యామిలీస్ ఇప్పుడు ఏదో తాత్కాలికంగా ఉన్నా సరే వాళ్ళు మళ్ళా వాళ్ళ ప్యారలల్గా వాళ్ళ సక్సెస్ వాళ్ళు నిలుపుకుంటూ సినిమాలు తీసుకుంటూ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి, వెళ్ళి మంచి మంచి సినిమాలు అందించాలి, ఫ్యాన్స్ని ఆడియన్స్ని అలరించాలి. మళ్ళీ ఇది కోల్డ్ వార్ చల్లగా ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు చల్లగా కలిసిపోతారు. ఎక్కడికి పోతారు? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారండి. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ ఇంగ్లీష్లో. నీటి కన్నా బ్లడ్ థిక్గా ఉంటుంది. అంటే బ్లడ్ అండ్ రిలేషను అది రెండు కుటుంబాల కలయిక. సో కాబట్టి ఏంటంటే ఇవి